ఇది మైల్ స్టోన్, ఇది ఓ మైల్ రాయి చాలా పెద్ద ప్రయాణంలో. అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరా పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్చంతి వేధసః అను ఒక మాత్ర. అజాయమానో బహుధా విజాయతే, అసలు పుట్టుకే లేనివాడు అనేక రకాలుగా పుట్టుతున్నాడు. బాగుందన్నమాట వేదవాక్యాలు కొన్ని కొన్ని ఆ గొప్పగా ఉంటాయి. అజాయమాన బహుధాయి తస్య ధీరా పరిజానంతి, ఏమిటి ఇలా మిస్టీరియస్గా ఉంది అంటే, ధైర్యస్తులు ఉన్నారు, ధైర్యశాలులు ఉన్నారే, వీరులు ఉన్నారే, వాళ్ళు దీని రహస్యం తెలుసుకుంటున్నారు. అంటే జ్ఞాన వైరాగ్యాలు అని చెప్పగట ధీరులు అంటున్నారు. దీనికి కారణం తస్య యోని, దానికి కారణం నీ మాటలకు కారణం ధీరా పరిజానంతి. వాళ్ళు అంటే దాన్ని ఆ ఇన్వెస్టిగేట్ చేసి అందులోకి వెళ్ళి నేను సత్యం తెలుసుకుంటానంటే ఒక ధైర్యం కావాలి. ఏమిటా ధైర్యం? శత్రువులు ఏం లేరు కదా, శత్రువులు లేరు, మిత్రులే ఉన్నారు. అదే దాన్ని వదిలిపెట్టడానికే ధైర్యం కావాలి. ఏమా సూక్ష్మం, ఇదంతా రహస్యంద్రం ఒక్క మాటలో ఉంది. శత్రు వల్ల భయం ఎప్పుడూ లేదు, మనకు నమ్మకారాల నుంచే భయం. తస్య ధీరా పరిజానంతి యోని, మరీచ్యాదులు మరీచి మహర్షులు మొదలు చాలా పురుషులు మరీచీనాం పదమిచ్చంతి వేసత, మరీచి మొదలైన మహర్షులు చాలా ధైర్యశాలులు, లోకాన్ని తృణప్రాయంగా చూసిన వాళ్ళు. వేదస అంటే బ్రహ్మ, బ్రహ్మ యొక్క స్థానం అదే, దాన్ని కోరుకుని వెళ్ళిపోతున్నారు. అంతే ఇంకేముంది, ఉన్న విషయం అంతా ధైర్యశాలి కావాలి. కోర్టుతో పులితో దెబ్బలాడేవాడే ఉన్నాడు, కానీ భార్య పిల్లని వదిలిపెట్టుకెళ్ళిన వాళ్ళు లేడు. వాళ్ళ ఉద్దేశం అంటే వదిలిపెట్టడం అంటే పోండి అవతల పోండి ఇదిందా నా ఇల్లు అదే వదిలిపెట్టడం వెళ్ళగొట్టడమా? అంతఃకరణలో హితోధికమైన ప్రేమ చూపించగలగాలి, ఆర్టిఫిషియల్ కాదు, సహజంగా ప్రేమించాలి, న్యాయంగా సహజంగా ప్రేమించాలి, అది తనకి బంధం కాదు. ప్రేమించేవాడు వ్యక్తి, ప్రేమించబడేది వ్యక్తి. ఆత్మకి ఆత్మ ప్రేమించేది కాదు, ద్వేషించేది కాదు, చుట్టరికమేది అంతే కదా. ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని దీన్ని అనాలి నేను. చెప్పాలి వాళ్ళు ఏదో మాట్లాడతారు, నేను ఏం చెప్పానండి. నేను ఎక్కడ, ఐ హ్యావ్ నో ప్లేస్ ఎనీవేర్. వీళ్ళ ఇన్స్టిట్యూషన్స్లో నేను ఎక్కడ ఇవ్వడం, అన్ని మీటింగ్లు పెడతానా? నేనుగానే ఉంటాను, వేరే ఏదో ఎక్కడి నుంచి ఎరువు తెచ్చి అక్కడ పెట్టినట్టు ఉంటుంది. నేను అక్కడ కూర్చుంటాను, వాళ్ళ దీంట్లోనూ నేను ఏం మాట్లాడతాను? రెండే మాటలు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఏమిటి? లైఫ్ ఈజ్ ఏ బండిల్ ఆఫ్ రిలేషన్షిప్స్ అని నేను నిర్వచనం చేశాను. వాట్ ఈస్ లైఫ్? అన్ని రిలేషన్షిప్స్. ఎన్నో రిలేషన్షిప్స్ అయితే అన్నీ నిజం అవుతాయా? ఏదో ఒకటి నిజం కావచ్చు, లేకపోతే ఏది నిజం కాకపోవచ్చు. మన ఇంట్లో 10 అద్దాలు పెట్టాం, ఒకటి నేను అక్కడ ఉంటే 10 బొమ్మలు కనపడతాయి, అద్దంలో అద్దం ఆ నీళ్ళలో నీడ కనిపిస్తుంది, అనంతంగా కనపడుతుంది. ఒక వస్తువే కానీ ఎన్నున్నా వాటిని చూసి అనేకం అనుకోవడం అజ్ఞానం అంటాం, కానీ మానవుడికి సహజం. అనేకం లేవు, ఒకే పరమాత్మ వస్తువు అన్ని జీవుల్లోనూ ఉన్నారు. ఆ జీవాత్మలన్నీ వేరే వేరే శరీరాలు పేర్లు పెట్టు తిరుగుతున్నాయి, అందుకని ఏదో బంధువులు అనుకుంటాం, అనేక మంది బంధువులు అనుకుంటాం. ఒక వస్తువే దాని రిఫ్లెక్షన్ ఇవ్వండి. ఈ ప్రకృతి అనే రెండు అర్థంలో పరమాత్మ అనే రెండు వస్తువు అనేక జీవుల వలె భాషిస్తున్నాడు. ఆ జీవుల పేర్లే మనుషులు, పశువులు, జంతువులు, దేవతలు, గంధర్వులు, విద్యాధరులు, కిన్నరులు, కింపురుషులు, ఏదైనా చెప్పండి. కాలిడోస్కోప్లలో 4 గాజు బెంగులు వేస్తాడు, రంగులు రంగులు అనేక డిజైన్ వచ్చిన డిజైన్ మళ్ళీ రాదు, అనంతంగా వస్తుంది. అంటే
ఇంత వెరైటీ కనిపిస్తుంది కానీ లేదు, ఒకటే వస్తుంది. ఆ వస్తువు ఉందని నమ్మాలి, ఉందని తెలుసుకుంటాడు, నమ్మితే తెలుసుకుంటాడు, తెలుసుకుంటే ముక్తులు వస్తున్నాడు. ఎందుకంటే తెలియజెప్పాలనే సంకల్పం దానికి ఉంది, తను తాను ఇరుకపరుచుకోవాలని ఎదురు చూస్తుంది అది. ఆ సద్వస్తు, ఆ ఒక్క వస్తువు మనని తప్పించు తిరగాలని అనుకోవటం లేదు, మనకు కనపడాలని అనుకుంటుంది. మన ప్రయత్నం ఒక అడుగు ముందుకేస్తే 9 అడుగులు అది ముందుకేస్తే అంతే. ఈ ప్రయాణంలో, ఈ సాధనలో ఒక సోకాల్డ్ జన్మ మైల్ స్టోన్. ఇక ఆ జన్మలో సంవత్సరాలు చెప్పేది ఏమిటి? సంవత్సరంలో 360 రోజులు ఉన్నట్టు, 2 గంటలు సెకండ్స్ స్ప్లిట్అప్ చేసుకుంటుంటే కాలం అపరిచ్ఛిన్నము అని చెప్పి శాస్త్రం. ఇండివిజిబుల్ ఈజ్ టైమ్, అపరిచ్ఛిన్నం ఇది మినిట్ అని చెప్పి వేరే పక్కన పెట్టడానికి వీల్లేదు, ఇది గంట అని చెప్పి వీల్లేదు, ఇది ఒక దినము అక్కడ పెట్టాలి. విశ్వాన్ చాలా లాంగ్ టర్మ్లో ఇది కలియుగం అని చెప్పి తీసుకెళ్ళి పక్కన పెట్టడానికి వీల్లేదు, అపరిచ్ఛిన్నం ఇలా ఛేదం చేయడానికి వీల్లేదు. దాన్ని మనం పరిచ్ఛిన్నంగా చూస్తాం, డివిజన్స్ ఆఫ్ టైం చూస్తాం మనం, ఇండివిజిబుల్ టైంని. ఈవెంట్ ఇదంటే దాని కాల్డ్ ఈవెంట్స్, పుట్టుక వృద్ధి అది ఇది అంటాం కదా, పుట్టినరోజులు ఇవన్నీ అంటామే. అపరిచ్ఛిన్నమైన కాలంలో పరిచ్ఛిన్నత చూసే ప్రయత్నం ఇది. ఒకటే కంటిన్యూస్ ఇండివిజిబుల్ ఎలిమెంట్ అక్కడ ఉంటే వీ ట్రై టు, ఇవాడు నాకు 65 వచ్చింది, 66 వచ్చేది మన భ్రాంతి తప్ప. పుట్టినప్పుడు ఆ జీవాత్మకి ఎంత వయస్సు, ఇప్పుడు అంతే వయస్సు, ఎప్పుడు అది పెరగలేదు తరగలేదు, దానికి ఇన్ఫ్యాన్సీ లేదు, ఓల్డ్ ఏజ్ లేదు లోపలి వ్యక్తికి. దాని పైన ఉండే రెండు కవర్, దానికి వస్తాయి చేంజెస్. అలాగే ఆత్మ కూడా ఇండివిజువల్, ఆత్మ అదే టైము ఇది అంతే మ్యాటర్ని డివైడ్ చేస్తున్నాం. చూడండి ఎంత చమత్కారం ఉందో. మనకు ఒక చేయమంటూ ఉంటే ఇవన్నీ వ్యాపరేట్ అయిపోతాయి, మిస్ట్ లాగా. సూర్యోదయం తర్వాత మిస్ట్ ఎలా జారిపోతుంది, ఒక గంట కల అన్ని క్లారిటీ వచ్చేస్తాయి. ఇవన్నీ ఉంటాయి కానీ ట్రాన్సెండ్ అవుతారు అని అండర్స్టాండింగ్ వల్ల. అంతే, ఏది ఫిజికల్గా డిస్మిస్ చేయడం కాదు, వాచా కంటెంప్ చేయడం కాదు నోట్తో. ఐ డోంట్ వాంట్, ఐ డోంట్ టేక్ ఇట్, ఐ డోంట్ కేర్, ఇట్ దట్ ఈస్ నాట్ మైన్, ఐ డోంట్ బిలాంగ్ హియర్, స్టేట్మెంట్స్ ఎందుకు కోర్టులు లాగా యాటిట్యూడ్ డెవలప్ అయితే ఏమక్కర్లేదు, మనం చెప్పక్కర్లేదు, అబ్సల్యూట్ నార్మల్సీ. యూ కెన్ ఎఫోర్డ్ టు లుక్ యాజ్ ఇగ్నోరెంట్ యాజ్ ఎనీవన్ ఎల్స్. లుక్ ఇగ్నోర్, డోంట్ హ్యావ్ టు అస్యూమ్ ఎనీథింగ్. చాలా గొప్ప ఎస్ట్రానమర్స్ వాళ్ళు, వీళ్ళు పెద్ద పోయిట్స్ పర్షియాలో చాలా చేశారు. అందులో వాడు అంటాడు, ఉమర్ ఖయామ్ అంటాడు, ఫిట్జ్‌రాల్డ్ ట్రాన్స్లేషన్ ఇది, ది స్పోకన్ స్పోకన్ టాక్డ్ అండ్ టాక్డ్ అంటిల్ దేర్ మౌత్స్ ఆర్ స్టాప్డ్ విత్ డస్ట్. వాళ్ళని బాధ పెట్టేశారే అంతే కదా. వాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటుంది వాళ్ళ పార్సీలో. గురుగురు రామకృష్ణారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు హైదరాబాద్ స్టేట్ చీఫ్, ఆయన దగ్గరికి వెళ్ళాను, రాబోయే కాసేపు భోజనం చేద్దాం, పలహారం చేస్తావు, భోజనం చేస్తావు కాసేపు కూర్చుని. గొప్ప పండితుడండి, పెద్దవే ఆయన. ఉమర్ భయా పేరు విన్నావా? ఫిజ్జరా ట్రాన్స్లేషన్, ఫిజ్జరా ట్రాన్స్లేషన్ చేయను అంతకన్నా బోలని చెప్తాను విన్నాను అని. పర్షియన్లో క్వార్టరెన్స్ రూబాయిలు అంటారు వాళ్ళని, రుబాయియత్ రుబాయిలు సమూహం శతకం లాగా చదువు వినిపించాడు. ఎంత బాగా మాట్లాడాడు, ఆయన మంచి భావకుడు, నేను చాలా ఇష్టపడేవాడు. ఏదో పెద్ద పని చేస్తావు నువ్వు, ఇక్కడ వేషం వేసుకొని ఉన్నావు నువ్వు, ఇక్కడ ఉద్యోగం పేరు మీద కూడా ఉన్నావు, నీ లోపల ఎంత లోతుందో
పాతాళ వంత మనిషి నువ్వు అనేవాడు. ఏదో పెద్ద పని చేస్తావాళ్ళు, పెళ్ళి చేసుకోబోతున్నావా లేదా చేసుకుంటాను ఎందుకు అన్నాడు. మా అమ్మకి వాగ్దానం చేశాను. ఆవిడ చాలా ఆకాంక్ష మీద నన్ను వీధిలోకి వదిలిపెట్టింది, లేకపోతే మెడకో పట్టక దగ్గరించి వెళ్తాము అని కట్టుంచేవాడు మా వాళ్ళు. చేసుకుంటా అంటే పిక్చర్ ఫార్మ్ అయిందా, మాధవ్ పిక్చర్ రావాలని పిక్చర్ స్పీచ్ అంటారు దీన్ని. అంతే ఇంట్లో ఉంటే అంతే వదిలిపెట్టింది. సరే బాగుందా, నువ్వే చేసినా నీకేం బండింగ్ బైండింగ్ లేదులే అన్నాడు. చాలా విషయాలు మాట్లాడేవాడు అలాగా 5-6 టైమ్స్ ఆయనతో నాకు ఇంటిమేట్గా మాట్లాడు. అంటే ఒక వస్తువు ఉన్నది అనేకంగా కనపడుతోంది, అనేకం ఉన్నాయి అని అనకూడదు, అనేకంగా కనపడుతోంది ఒకటే అని అనుకోవాలి, అది కరెక్ట్ లాంగ్వేజ్. 10 అర్థాల ముందర ఒక మనిషి ఉంచుంటే ఎలా ఉంటుందో అలాగా ఉంది అని. మిచ్చాయుషుడు ఉపాదానమా నిమిత్త కారణమా, ఏం పెద్ద గొడవలోకి వెళ్ళదు. అందులోకైతే నేను ఐ కెన్ ఎఫర్ట్ టు, ఐఎమ్ కేపబుల్ ఆఫ్ కన్ఫ్యూజింగ్ ఎనీబడి. రైట్, సో మెనీ బుక్స్ ఐ కెన్ కంట్రిబ్యూట్ వాల్యూమ్స్ ఆఫ్ కన్ఫ్యూషన్ బట్ నాట్ ఫ్యూజన్. ఫ్యూజన్ కావాలి, కన్ఫ్యూజన్ కాదు.